అందరికీ నమస్కారం, నేను మీ కళా లక్ష్మణ్ కుమార్. ఈ రోజు ఈ వీడియోలో నేను గతంలో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పాను, ఒక వీడియో పెట్టాను. అసలు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎయిర్పోర్ట్ అంటారా? అసలు అది ఎయిర్పోర్ట్ లాగానే ఉందా? అసలు దాని గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఎలా అనవచ్చు అని చెప్పి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. అసలు అలా ఎందుకు అంటున్నారు అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనందరం రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఎందుకంటే రోడ్డు భద్రత మనం పట్టించుకోకపోతే రేపొద్దున్న జనాభా లెక్కల్లో మనం లేకుండా అయ్యే పరిస్థితి ఉంటుంది. సో కనుక మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. వాడు అంతర్జాతీయ విమానాశ్రయం అని రాసుకున్న ఈ బోర్డుని వీడియో తీసినందుకు పోలీసులను పట్టుకోవడం జరిగింది. ఆగస్టు 15కి ముందు ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఇదంతా రెడ్ జోన్ కింద వస్తుంది. ఎందుకు తీస్తున్నావు ఏంటని నా పాత వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో చెక్ చేసి అప్పుడు నన్ను వదలడం జరిగింది. కనుక కామెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించి కామెంట్ చేయండి, ఎందుకంటే మేము ఎన్నో వ్యయ ప్రదేశాలు కూర్చి మేము వీడియోలు అయితే తీయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్తే, గతంలో మనకి విజయవాడ ఏర్పడుకున్న ఏకైక టెర్మినల్ ఇది, పాత టెర్మినల్. ప్రస్తుతం దీన్నే అంతర్జాతీయ విమానాల కోసం వాడటం జరుగుతుంది. దేశీయంగా వచ్చే విమానాల కోసం కొత్త టెర్మినల్ని వినియోగించడం జరుగుతుంది. మనకి ఇంత అంతర్జాతీయంగా వచ్చే విమానాలన్నీ కూడా చాలా తక్కువ, కనుక పాత టెర్మినల్ అయితే వినియోగిస్తున్నారు. వీళ్ళంతా కూడా కువైట్ నుంచి వస్తున్న ప్యాసింజర్స్, కరోనా గురించి దగ్గరికి వెళ్ళక కూడా లేదు, దూరం నుంచే ఉండాలని చెప్పని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చిన మిత్రులు గట్ట, బంధువులు ఆటోలోని కార్లు వేసుకుని వచ్చి వెయిట్ చేస్తున్నారు. మనకి ఇప్పుడు గాల్లో కనిపించిన విమానమే ఎయిర్ ఇండియా విమానం. వీళ్ళందరినీ కువైట్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. కువైట్, సింగపూర్, దుబాయ్ ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా వేరే దేశాలు, కనుక అవన్నీ మన దేశంలో లేవు. కనుక వీటినన్నింటిని కూడా అంతర్జాతీయ ఫ్లైట్ల కింద మనం లెక్కేయాలి, ఎందుకంటే మన భారతదేశంలో లేవు. కనుక అంతర్జాతీయ విమానాలు వచ్చేది పెద్ద టెర్మినల్ అయినా రేకుల షెడ్ అయినా అది అంతర్జాతీయ విమానాశ్రయమే అవుతుంది. గతంలో మన ఇస్రో కూడా సైకిల్ మీద తీసుకెళ్ళి రాకెట్లను ప్రయోగించినప్పుడు అందరూ చాలా ఇదేంటిది, ఇది వీళ్ళు సైకిల్ మీద తీసుకెళ్ళి రాకెట్లు ప్రయోగిస్తారని చెప్పని హేళన చేశారు. ఇప్పుడు మన భారతదేశాన్ని అన్ని దేశాలు చూస్తున్నాయి. అదేవిధంగా గతంలో విజయవాడకు ఒక రేకుల షెడ్ ఉండేది, ఇప్పుడు ఒక రెండు టెర్మినల్లు వచ్చినాయి. పాతదాన్ని కూడా ఆధునీకరించారు. లోపల త్వరలో కొత్త టెర్మినల్ కూడా వస్తుంది, కనుక అందరికీ చూసి కొంచెం ఉపయోగపడుతుందని చెప్పని ఈ వీడియో తీశాను. మీకు నచ్చుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. జరగరా, ఉన్నాడు కదా, వాడి పక్కన నిలబడు, ముట్టుకో ముట్టుకో, కొట్టు కొట్టు. ఏం చేయలేదుగా, ఇప్పుడు ముట్టుకావే ముట్టుకావే చెప్తున్నాగా, ముట్టుకావే.